డిగ్రీ చదువుకుంటూ యాజ్ ఎ పార్ట్ టైం గా ఈ ఒక బిజినెస్ అనేది టేక్ అప్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ రోజుల్లో ఎక్కడ చేసినా గానీ జీతం వస్తుందండి. జీతం కన్నా మించి ఇంకేం ఆరోగ్యం అంటే క్షీణించిపోతుంది ఆటోమేటిక్. ఎందుకంటే సాఫ్ట్వేర్స్ అయితే సిస్టమ్ ముందు కూర్చుంటూ చివరికి ఒక హై ప్రాబ్లమ్స్ కూడా రావడం జరుగుతుంది. సార్ మరి అటువంటి సమయంలో ఈ జాబ్స్ చేసుకుంటే వెళ్తుంటే అందరూ ఆరోగ్యం పోతుంది, అదేవిధంగా కొంతమందికి డబ్బు అనేది అంటే తక్కువ ప్యాకేజ్ కూడా చేస్తుంది. ఎస్ఆర్ నో? మరి ఈ బిజినెస్ లో మనకి ఒక లిమిట్ అనేది లేదు. ఎస్ఆర్ నో? ఆకాశానికి హద్దు లేదన్నట్టుగా ఈ బిజినెస్ లో కూడా డబ్బు కూడా హద్దు లేదండి. మరి అందుకే ఎందుకు ఈ బిజినెస్ టేకప్ చేస్తున్నంటే ఈ కంపెనీ యొక్క విధానం చాలా బాగుంది. కంపెనీస్ అన్ని నేను 3 మంత్స్ అయినాక నాకు తెలిసింది. ఎందుకంటే అంతకు ముందు నాకు ఏం తెలియదు. అసలు కంపెనీ బిజినెస్ అని ఒక 3 మంత్స్ అయినాక నేను దీన్ని గమనించానండి. కంపెనీ ఏమంటుందంటే ఎవరైతే పేదలు అట్టడుగు వర్గాలలో ఉన్నటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో వారు ఉన్న స్థాయి నుంచి ఉన్నత శిఖరాలకు ఎదుగొచ్చే ఒక గొప్ప అవకాశం ఎక్కడ ఉందంటే ఈ యొక్క వెస్టేజ్ ప్లాట్ఫామ్ లో ఉందని నాకు అప్పుడు అర్థమయ్యి నేను ఈ యొక్క బిజినెస్ ని టేకప్ చేసి నేను బాగుపడుతూ నాతో పాటు కొంతమంది విద్యార్థులను కూడా బాగుపడే అటువంటి ఏదైనా అవకాశం ఉందంటే ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ మాత్రమే ఉందని నేను ఈ యొక్క వెస్టేజ్ బిజినెస్ ని టేకప్ చేసుకుని కొంతమందికి నేను కూడా అవకాశం ఇస్తున్నాను. నాతోటి విద్యార్థులను కూడా చాలా మందిని ఉన్నత స్థాయికి తీసుకురావాలని ఈ యొక్క బిజినెస్ ని నేను టేకప్ చేశాను. నేను ఫస్ట్ స్టార్ట్ చేసినప్పుడు ఏమన్నంటే ఇది ఏదో సబ్బు బేస్డ్ బిజినెస్ అంట, ఈ రాఘవేంద్ర చేసుకుంటుండాలి అని కొంతమంది అన్నారు. అయితే ఇక సరే ఇక అన్నటువంటి అంటనే ఉంటుంది, ఈయన వీళ్ళంటారు పోయేటోళ్ళు పోతారని నేను దీన్ని టేకప్ చేసుకున్నా. టేకప్ చేసుకుని ఏమైంది చేస్తున్నా ఒక కింద వరకు పైన వరకు చిన్న చేస్తున్నా. నేను చేస్తుంటే ఏమైందంటే రాఘవేంద్ర అది తప్పు షూ చేసుకుని పోతుండు వాళ్ళకు బిజినెస్ అంటానా గురుగా మొత్తం అనుకో సరే అనుకుని అని అనుకున్నా. ఈ బిజినెస్ ని టేకప్ చేసుకుంటే ఫస్ట్ జీతం నాకు ఏంటంటే 45 రూపాయలు. మా రాఘవేంద్ర ఏంటో నాకు 45 రూపాయలు ఎత్తుకొచ్చానండి. సరే ఎంత మాట్లాడాలని నేను అనుకుని సరే మరి చూద్దాం ట్రై చేద్దాం ప్రయత్నమే మా మొదటి విజయం అనుకుని నేను ఫస్ట్ స్టెప్ ఎక్కి చేస్తున్నాను. మరి ఇక నాకు 3 నెలలు అయిన తర్వాత జనవరిలో నేను గ్రాన్ చేయాలండి. ఆ రోజు నా ఇన్కమ్ వచ్చేసి ఫస్ట్ జూన్లో 45 రూపీస్ అనేది జనవరిలో నేను గ్రాన్ చేయగలుగుతూ టీమ్ బిల్డింగ్ బోనస్ తోని 7,788 రూపాయలు ఒక నమ్మకం అనేది కలిగింది. ఓహో దీంట్లో డబ్బులు ఉన్నాయి. ఇక్కడ ఏంటంటే ఈ ఒక ఇండేంటిది ఇక్కడ ప్రదీప్ సప్లై ఈ గుట్ట, ఆ గుట్ట పైన డబ్బులు ఉన్నాయి కానీ దాన్ని ఎలా తీసుకోవాలనేది చాలా మంది తెలియదు. కానీ ఒక వే అనేది ఉంది, ఆ వేని కనుకుంటే నేను ఆటోమేటిక్గా డబ్బు తీసుకొని నాకు నమ్మకం ఈ ప్లాట్ఫామ్ లో కలిగిందండి. అందుకే నేను ఒక ప్లాట్ఫామ్లో ఇంకా ఒడిదుడుకులు వస్తున్నా కానీ దీంతో తీసుకోవడానికి ఆస్కారం ఉందని నేను దీన్ని టేకప్ చేసుకొని ముందుకు సాగుతున్నాను. నేను ఎప్పటికైనా దీన్ని సాధించి తీరాలి అనే ఒక నమ్మకం నాకు చాలా ఉందండి. దీని మీద నేను సాధించాలని నాకు ఒక మైండ్ ఒక సబ్ కాన్షియస్ మైండ్ లో ఫీల్ అయిపోయింది అంతే. చాలా మందికి అవకాశాలు ఇవ్వాలని కూడా నాకు ఒక కోరిక అండి, హెల్పించాలని నేను చేసుకుంటూ నేను ఉన్నత శిఖరాలు పెరగాలని కోరుకుంటున్నాను అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.